ఫస్ట్ జీమెయిల్ ఓపెన్ చేయాలి. జీమెయిల్లోకి లాగిన్ అవ్వాలి. ఆ జీమెయిల్ అకౌంట్లోకి లాగిన్ అవుతున్నాను. ఈమెయిల్ ద్వారా క్లయింట్ల సమాచారం వంటి రహస్య వివరాలను పంపించడం, స్వీకరించడం సర్వసాధారణం అయిపోయింది. ఇలాంటి సమయాల్లో జీమెయిల్ వాడేవారు ఈమెయిల్ ఎన్క్రిప్షన్ సదుపాయాన్ని వాడుకోవడం మంచిది. గోప్యత కోసం జీమెయిల్ మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ అవకాశం ఏంటనేది ఈరోజు మనం తెలుసుకుందాం. సో జీమెయిల్లో రహస్యంగా కాన్ఫిడెన్షియల్ మెయిల్ని ఎలా పంపించాలనేది ఈరోజు మనం తెలుసుకుందాం. జీమెయిల్ అకౌంట్లోకి లాగిన్ అయిన ఇప్పుడు మెయిల్ కంపోజ్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కీ సింబల్ ఉంది కదా, లాక్ లాక్ కీ సింబల్ ఉంది, లాక్ సింబల్. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, కాన్ఫిడెన్షియల్ మోడ్ ఓపెన్ అయింది అన్నమాట. కాన్ఫిడెన్షియల్ మోడ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఎక్స్పీరియన్ 1 డే, వీక్, మంత్, 3 మంత్స్, 5 ఇయర్స్, ఇలా మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ 1 వీక్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, 1 వీక్ వరకు ఈ మెయిల్ ఎలా ఉంటుంది, 1 వీక్ తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో ఇది ఈ మెయిల్కి పాస్కోడ్ సెట్ చేయాలనుకుంటే ఎస్ఎంఎస్ పాస్కోడ్ సెలెక్ట్ చేసుకొని మనం సేవ్ ప్రెస్ చేయాలి. పాస్కోడ్ అవసరం లేదనుకుంటే నో ఎస్ఎంఎస్ పాస్కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఎస్ఎంఎస్ పాస్కోడ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు సెండ్ కొట్టాలి. ఈ సెండ్ కొట్టినప్పుడు ఇక్కడ ఏంటంటే ఫోన్ నెంబర్ ఈజ్ రిక్వైర్డ్, సో రిసిపియెంట్స్ కెన్ వెరిఫై దర్ ఐడెంటిటీ యూజింగ్ అన్ ఎస్ఎంఎస్ పాస్కోడ్. ఇక్కడ చూడండి, ఎవరికైతే సెండ్ చేస్తున్నామో వాళ్ళది ఫోన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ మన ఫోన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తే మనకే పాస్కోడ్ వస్తుంది. మన పాస్కోడ్ వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి చెప్తేనే వాళ్ళ మెయిల్ చూసుకోగలరు. కానీ ఇక్కడ బెటర్ టు ఏంటంటే వాళ్ళ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే వాళ్ళు క్లిక్ చేసినప్పుడు పాస్కోడ్ వాళ్ళ ఫోన్కి వస్తుంది కాబట్టి వాళ్ళు ఈ కాన్ఫిడెన్షియల్ మెయిల్ చూసుకోగలుగుతారు అన్నమాట. సో ఇక్కడ మనం ఏంటంటే ఇండియా సెలెక్ట్ చేయాలి. ఇండియా సెలెక్ట్ చేసి ఇలా నెంబర్ ఇచ్చిన తర్వాత సెండ్ ఎనేబుల్ అవుతుంది. సెండ్ చేసిన తర్వాత ఈమెయిల్ సెండ్ బటన్ క్లిక్ చేయగానే ఈ ఈమెయిల్ అక్కడికి వెళ్ళిపోతుంది అన్నమాట, వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ఎలా వస్తుందంటే వాళ్ళకి ఎలా వస్తుందంటే చూడండి, ఇలా వస్తుంది, టెస్ట్ మెయిల్ సెండ్ కాన్ఫిడెన్షియల్ మోడ్ అని వస్తుంది. ఓకే,
ఇలా వస్తుంది. వెరిఫై ఐడెంటిటీ మోడ్, సెండ్ పాస్కోడ్. ఇక్కడ ఇది క్లిక్ చేయగానే వాళ్ళు వాళ్ళ మొబైల్కి ఒక పాస్కోడ్ అనేది, ఈ ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో, కాన్ఫిడెన్షియల్ మోడ్ ఎవరైతే సెండ్ చేశారో, కాన్ఫిడెన్షియల్ మోడ్లో ఎవరైతే ఈమెయిల్ సెండ్ చేశారో, వాళ్ళు ఎవరు ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో వాళ్ళు ఫోన్ నెంబర్కి ఇది సెండ్ పాస్కోడ్ ప్రెస్ చేయగానే ఈ కోడ్ అనేది వాళ్ళ ఫోన్ నెంబర్కి వెళ్తుంది. వాళ్ళ ఫోన్ నెంబర్కి వెళ్ళగానే పాస్కోడ్ ఎంటర్ చేయగానే సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టగానే ఇక్కడ అప్పుడు చదవడానికి అవుతుంది, అంతవరకు కూడా చదవడానికి అవ్వదు. సో ఈ విధంగా ఈ ఎన్క్రిప్షన్ మోడ్లో సీక్రెట్గా మనం ఈమెయిల్ని పంపించుకోవచ్చు అన్నమాట. ఇలా ఎన్క్రిప్షన్ చేసిన మెయిల్ కంటెంట్ను కానీ, అటాచ్మెంట్లను కానీ కాపీ పేస్ట్, డౌన్లోడ్, ప్రింట్, ఫార్వర్డ్ చేయడం కుదరదని గుర్తుంచుకోవాలి. నిర్ణయించుకున్న తేదీ తర్వాత ఈమెయిల్ దానంతట అదే డిలీట్ అవుతుంది. అయితే మెయిల్ను అందుకున్న వారు స్క్రీన్ షాట్ని తీసుకునే అవకాశం ఉందని మరవరాదు. కాబట్టి విశ్వసనీయమైన వ్యక్తులకే ఇలాంటి ఎన్క్రిప్షన్ మోడ్ మెయిల్ పంపించుకోవాలి.